కానీ బొత్స గారి విజయనగరం మటుకు స్వచ్ఛంద పనుల మటుకు చాలా మొదటి స్థానంగా చెప్తా ఉన్నారు. అలాగే నా కోరుకునేది కూడా బొత్స గారి ఆంధ్రప్రదేశ్ మిగతా కూడా మీరు అదే స్థాయిలో ఇచ్చారు, అదే నిజమైతే. అలాగే ఒక మీకు గుర్తుచేద్దాం, పెదపెంకి గ్రామంలో బోధకాలు దాన్ని కూడా కొంచెం చేసిండారని నేను అనుకుంటున్నాను, లేకపోతే మీకు మొదటి స్థానం రాదని నేను నమ్ముతున్నాను. అలాగే కృష్ణా జిల్లాలో మేము మీ ఒంటి మీద ఈగ వాళ్ళనివ్వని చెప్పారు, దోమ వాళ్ళనివ్వని చెప్పారు వైసీపీ నాయకులు. అంత పగడ్బందీ ఆరోగ్యకరమైన పాలసీ, హెల్త్ పాలసీని పట్టుకొస్తుంటే 8,300 మంది డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు ఒక కృష్ణా జిల్లాలోనే పడ్డారు. ఇదే అంటే తెలంగాణకి 4,000 పై చిలుకైతే ఒక కృష్ణా జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లో 8,300 మంది డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా బాధితులు వచ్చారు. అంటే దీన్ని బట్టి ఎంత అధ్వానంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్ట్ గురించి చూస్తే, పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అది వరం. దాదాపు 20 లక్షల మంది ఎకరాకు సాగునీరు కానీ, అలాగే ముఖ్యంగా వైజాగ్ అవసరాలకు సంబంధించిన ఇండస్ట్రియల్ అవసరాలకు కానీ, లేదంటే వైజాగ్ ప్రాంతానికి తాగునీరు కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ దీనిని ఆపేసి తిరిగి కొత్త టెండర్లు వేస్తామని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేస్తే అప్పుడు జరిగింది అనుకుందాం. ఒకవేళ జరిగింది, దాని మీద పరిశీలన చేయించండి, దాని మీద మీకు ఇన్వెస్టిగేషన్ చేయించండి, కల్ప్రెట్స్ని శిక్షించండి. అంతేగాని మీ జేబుల్లో డబ్బులు లాగా మీరు ఎట్లా పడితే అలాగా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 300 కోట్లు మేము భరించమని చెప్పారు వాళ్ళు. ఈ నష్టానికి మరి ఎవరు భరిస్తారు? వైసీపీ నాయకులు భరిస్తారా? మీ సిమెంట్ ఫ్యాక్టరీలు మీ భరిస్తారా ఇవి? లేదంటే బొత్స తన విజయనగరం ఆస్తులు మీ భరిస్తారా ఇవన్నీ? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. వైజాగ్లో ఈ పోలవరం ఎందుకు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కాక ముందు వైజాగ్కు మన దృష్టిని కూడా పెట్టుకు చూస్తుంది. అక్కడ పెద్ద సిటీ అవబోతూ ఉంది, వచ్చే 10 సంవత్సరాల్లో నీరు దొరకని పరిస్థితులు, కటకట్లాడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్స్ పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు చాలా ఇబ్బంది గురవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆపేస్తే ఆంధ్రప్రదేశ్ రైతాంగానికే కాదు, వైజాగ్ తాగడానికి కూడా, తాగునీటి కూడా ఇబ్బంది కలిగించి చేసిన వాళ్ళు అవుతూ ఉన్నారు. దయచేసి మీరు దీనిని దృష్టిలో పెట్టుకోండి. అలాగే జలవనరుల నిర్వహణ గురించి మనం చూస్తే, మనం ఇక్కడే ఉన్నాం ఆ టైంలో, ఈ సెంట్రల్ వాటర్ కమిటీ వారంలో కృష్ణానదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారని ఇస్తే, దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి కానీ ఉంటే, కానీ వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణానది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అయింటే, రాయలసీమలో నీరు లేని రాయలసీమలో, కరువున్న రాయలసీమలో చెరువులు కానీ, కుంటలు కానీ, పంట కాలువలు కానీ, మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీళ్ళతో కళకళలాడే. కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి సముద్రంలోకి వదిలేశారు. ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసే వాళ్ళు నడుచుకున్న విధానం చూసి నాకు సమితి గుర్తు వచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ మేత కోసం అన్నాడు. అలాగే ఒకవైపు కృష్ణకు మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతాడు. వైసీపీ మంత్రులు ఇంత అంటే వీళ్ళు మంత్రుల్లాగా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హనీమూన్ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. మీరు ప్రజల్ని, ఇన్ని కోట్ల మంది ప్రజలు మీ వైపు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారనేది వీళ్ళది పట్టించుకోకుండా కూర్చోబెడితే ఆట ఆకతాయితనం కాదు వీళ్ళకి. ఒకవైపు వేల మంది ఇక్కడ వంద మంది రైతులు చనిపోతే, వేల మంది జ్వరాల బారిన పడుతూ ఉంటే వీళ్ళకి సరదాగా ఉంది రాజకీయాలకి, చాలా బాధ్యత కూడిందని వీళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు అమరావతి గురించి తీసుకుందామండి. అసలు అమరావతి అనేది చాలా ఒక దీన్ని చాలా లోతుగా చూడాలి. దీన్ని అమరావతి అనేది ఒక
లేని రాష్ట్రంగా వచ్చాం మనం ఇక్కడికి. ఒక రాజధాని లేదు, ఎవరికైనా రాజధాని ఉంది, నోటిఫికేషన్ లేదని అండి. సరే వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, పోనీ మీరు ఇవ్వండి గెజెట్ నోటిఫికేషన్, మిమ్మల్ని ఎవరు కాదంటారు, మేము కాదనవే అని మీ గెజెట్ నోటిఫికేషన్ అంటే ఎంతసేపు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు ఇక్కడ తప్పించేసుకున్నారు కుదరదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.